నా పేరు బాలాచరమైన. అయితే సెకండ్ పేపర్ సంబంధించి చాలా వ్యూవర్స్ వచ్చేసి సెకండ్ పేపర్లో ఉన్నటువంటి వివాదాస్పద క్వశ్చన్స్ ఏంటి, ఎన్ని క్వశ్చన్లకు మనకు మార్క్స్ కలిసే అవకాశం ఉంది అని అడగడంతో, వెంటనే సార్ సెకండ్ పేపర్ చేయండి అని చెప్పినా కానీ తొందరపడకుండా ఒక 2-3 డేస్ వాటి గురించి సంక్షిప్తంగా తెలుసుకొని కులంకుశంగా చర్చించిన తర్వాత ఈ వీడియోలో ముందు మీకు థంబ్నెయిల్లో పెట్టిన ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 9 క్వశ్చన్లకు కంపల్సరీ యాడ్ అయ్యే అవకాశం ఉంది. వాటికి విత్ రిఫరెన్స్తో సహా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా మారాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 మాస్టర్ బుక్లెట్లో ఏదైతే ఇచ్చారో క్వశ్చన్ నెంబర్ 9, బ్యాక్వర్డ్ క్లాస్ మీన్ అకార్డింగ్ టు టీఎస్ పంచాయతీరాజ్ యాక్ట్ అని అడగడం జరిగింది. ఇచ్చినది ఆన్సర్ ఇచ్చింది వచ్చేసి 15(4) ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. 15(4) ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. కానీ మారాల్సినది ఆర్డీఓ. అయితే ఒకనొక దశలో ఏమనిపిస్తుంది అంటే 15(4) ఆర్టికల్ కూడా అయ్యే అవకాశం ఉందా ఏందని అనిపిస్తుంది. ఎందుకంటే 15(4)లో కరెక్ట్గా మనం ఒక రిఫరెన్స్ బుక్, పడాల రామారెడ్డి గారి రిఫరెన్స్ పుస్తకంలో ఏముందని అంటే, ఏదైనా వెనుకబడిన తరగతులకు ఏదైనా విశేష నిబంధన చేసేటప్పుడు ఆ ప్రభుత్వంను నివారించదు, ప్రభుత్వం చేయొచ్చు, ఏ యాక్ట్ అయితే ఆ యాక్ట్ చేయొచ్చు అనేది తెలుపబడింది. కాబట్టి మ్యాక్సిమం 15(4) దానితో పాటు ఈ మనం ఏదైతే అంటున్నామో ఆర్డీఓ గారు గుర్తిస్తారు వెనుకబడిన తరగతులని. పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ఏదైతే ఉందో దాంట్లో ఆర్డీఓ యాక్ట్గా ఆర్డీఓ గారు గుర్తిస్తారనేది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మ్యాక్సిమం పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉన్నారు కాబట్టి ఆర్డీఓ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఆ చట్టం చేయడంను కూడా ఈ విశేష ఈ నిబంధన ఏదైతే ఉందో ఇది వ్యతిరేకించదు, చట్టం చేసుకోవచ్చు ఆ వెనుకబడిన తరగతుల గురించి అని చెప్పే నిబంధన కూడా 15(4)గా మనం విత్ రిఫరెన్స్ బుక్, పడాల రామారెడ్డి గారి బుక్లో చూసి మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ బ్యాక్వర్డ్ క్లాస్ మీన్ అకార్డింగ్ టు టీఎస్ పంచాయతీరాజ్ చట్టం అన్నప్పుడు ఇస్తే ఆర్డీఓ అని ఇవ్వాలి, లేదా ఆర్డీఓతో పాటు 15(4) ఆర్టికల్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినది కమిటీ ఏందనంటే, సర్వసాధారణంగా ఎవరైనా కాంపిటేటివ్ ఒక 2-3 ఇయర్స్ నుంచి లేకపోతే గతంలో గ్రూప్ 2 అభ్యర్థులు ఆస్పిరెంట్స్, ఎవరైతే సీరియస్ జెన్యున్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఎవరైనా ఎల్ఎం సింగ్వీ కమిటీ అని టక్కున చెప్పేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ఇప్పుడు వచ్చిన ఇంకో విషయం ఏంటంటే, గతంలో 2017 పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఎగ్జామ్లో ఏపీలో ఈ క్వశ్చన్ మీద సవాల్ చేయడం జరిగింది. అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన కమిటీ ఏంది అని అక్కడ క్వశ్చన్ రావడంతో అక్కడ అశోక్ మెహతా కమిటీనే తీసుకోవడం జరిగింది. అయితే అశోక్ మెహతా కమిటీకి సంబంధించిన 132 సిఫార్సులు ఏదైతే ఉన్నాయో దాంట్లో 15వ సిఫార్సు ఏం చెప్తుందంటే, మండల పంచాయతీలు గిరిజన ప్రాంతాలకు చేస్తున్నప్పుడు వాటికి ఆటంకం కలగకుండా వాటిని రాజ్యాంగంలో పొందుపరచాలి అనేది, ఆ రాజ్యాంగంలో 6వ షెడ్యూల్ ఏదైతే ఉందో 6వ షెడ్యూల్లో పొందుపరచాలని ఆ 15వ సిఫార్సులో పేర్కొనడం జరిగింది. కాబట్టి 20వ క్వశ్చన్కు సంబంధించి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినది తెలిపినది ఏది అని అంటే, ఈ 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందండి. ఎల్ఎం సింగ్వి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంది ఇక్కడ, దాదాపు అశోక్ మెహతా కమిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్ పేపర్ 2 చూస్తే ఏదో సర్వసాధారణంగా ఏదో ఈజీగా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ప్రతి క్వశ్చన్ కూడా ఒక చాలా తికమక ఓరియంటేషన్లో ఎగ్జామినేషన్ వాతావరణంలో అభ్యర్థి చేసే విధంగా లేదు. వాస్తవానికి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పే 9 క్వశ్చన్లు కూడా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇందాక 15(4) ఆర్టికల్ కానీ, అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ, ఇప్పుడు చెప్పిన 20వ క్వశ్చన్లో ఎల్ఎం సింగ్వి కమిటీ, అశోక్ మెహతా రెండు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ ఈజ్ రెస్పాన్సిబుల్ రిజిస్టర్ అనేది ఆన్సర్ ఏమిచ్చారంటే, గ్రామ పంచాయతీ ల్యాండ్స్ అని ఇచ్చారు కానీ ఇది వివాహాల రిజిస్టర్ నమోదు. ఇది జిఓఎంఎస్ నెంబర్ 193 అండి, జిఓ 193, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు విడుదల చేసిన జిఓ 193లో 19/5/2006లో ఈ జిఓ విడుదల చేశారు. కంపల్సరీ వివాహాల రిజిస్టర్ అనేది పంచాయతీ కార్యదర్శి నమోదు చేయాలని తెలుపబడింది ఆ జిఓలో. కాబట్టి మ్యాక్సిమం దీనికి ఆన్సర్ వివాహాల రిజిస్టర్ నమోదు రిజిస్టర్ అనేది అవుతుంది. ఇంకొకటండి, అభ్యర్థులు కొంతమంది ఈ క్వశ్చన్స్ కలిసే అవకాశం ఉండొచ్చు, కొంతమందికి పోయే అవకాశం ఉండొద్దు. అంత మాత్రం దానికి ఎవరి మనసుని నొప్పించాలన్న ఉద్దేశంతో మాత్రం వీడియో చేయడం లేదు. వాస్తవ పరిస్థితులను విశ్లేషించిన తర్వాత ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది గమనించాలి అభ్యర్థులు ఎవరైనా. చూడండి, ఇంకో క్వశ్చన్ వచ్చేసి వాట్స్ ప్రపోజ్డ్ మిషన్ కాకతీయా అనేది సర్వసాధారణంగా అందరు తెలిసిన బిట్టే, వాళ్ళు తప్పించారు ఆన్సర్లో. ఇవ్వాల్సింది బీసీఈ, ఇచ్చినది బీడీఈ. ఇవ్వాల్సినది బీసీఈ, ఓకేనా అండి? బీసీఈ అది మిషన్ కాకతీయ వెబ్సైట్కి వెళ్తే పొలాల్లోకి మట్టిని తరలించడం అనేది కూడా అందులో మిషన్ కాకతీయ వెబ్సైట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసిర్రు.
పిల్లకాలను తవ్వడం కానీ మరమ్మతులు చేయడం అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ కాల్వగట్ల చెట్లు పెట్టడం అనేది కాదు, అది ఆల్రెడీ అర్ధహారం లో భాగంగా జరుగుతుంది. సో ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయం. ఇది ఇది బీసీ ఇవ్వడం అనేది. ఇది 47వ క్వశ్చన్ అండి. ఇది వర్క్స్ ప్రపోజ్డ్ మిషన్ కాకతీయ. ఇది సో మిషన్ కాకతీయ సంబంధించింది. ఇంకోటి ఎన్ఆర్ఎల్ఎం ఎయిమ్స్ టు అనే క్వశ్చన్ ఇచ్చిండు. నేషనల్ ఏది మన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ అనేది, దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్గా ఆన్సర్ ఇచ్చింది మూడవ ఆన్సర్ ఇచ్చిండు ఏంది, నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను అందించడం అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలు అందించడం ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ అసలు దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను కల్పిస్తూ పేదరికాన్ని నిర్మూలించడం, నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను అందిస్తూ పేదరికాన్ని తగ్గించడం లేదా నిర్మూలించడం అనేది దీని ప్రధాన కాన్సెప్ట్. సో దీనికి కూడా ఆన్సర్ 3 మరియు ఆన్సర్ పేదరికాన్ని తగ్గించడం ఏలో ఉన్నట్టుంది, ఆన్సర్ ఏ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. 2 అంటే 1 and 3 ఆన్సర్ ఇవ్వాల్సింది. ఇది కూడా ఇది ఎన్ఆర్ఎల్ సంబంధించిన 61వ క్వశ్చన్. ఇంకొకటి, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఐసీడిఎస్ స్కీమ్ ఈజ్. ఇది క్లియర్ కట్టుగా ఐసీడిఎస్ వెబ్సైట్కి వెళ్ళిపోతే మనకు పూర్తిగా అర్థమవుతుంది. పెద్ద ఇది కాంట్రవర్షన్ ఏం లేదు. కాకపోతే ఆన్సర్ తప్పిచ్చిర్రు. ఇవ్వాల్సిన ఆన్సర్ వచ్చేసి ఫుడ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ హెల్త్ కేర్ అండర్ 6 ఇయర్స్ వాళ్ళకి ఈ 3 కంపల్సరీ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఐసీడిఎస్ స్కీమ్ ఈజ్ ఓకేనా, ఫుడ్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ హెల్త్ కేర్ అండర్ 6 ఇయర్స్, 0 to 6 ఇయర్స్ కాదండి, అండర్ 6 ఇయర్స్ ఓకేనా. ఇది ఆన్సర్ అవుతుంది. అది ఆన్సర్ తప్పి ఇవ్వడం జరిగింది. ఇది ఒక 62వ క్వశ్చన్కి ఓకేనా, 62వ క్వశ్చన్కి మొత్తం 9 క్వశ్చన్లనే కంపల్సరీ మారాల్సిన పరిస్థితి ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్నిటికి డబుల్ ఆన్సర్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది అండి. ఇంకొకటి, పిఎంఎంవివై క్యాష్ బెనిఫిట్ ఎంత అని అంటుండు. ప్రధానమంత్రి మాతృత్వ వందా యోజన క్యాష్ బెనిఫిట్ ఎంత అని అంటే, 2013 ఆహార భద్రతా చట్టం తర్వాత దాంట్లో భాగంగా ప్రధానమంత్రి మాతృ వందా యోజనలో 6,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అంతకు ముందు నుంచి యాక్చువల్గా ప్రధానమంత్రి మాతృ వందా యోజనలో క్యాష్ ఇవ్వాల్సింది 5,000. దానికి జననీ సురక్షను కూడా యాడ్ చేస్తూ రెండింటిని ఆహార భద్రతా చట్టంలో భాగంగా అమలు చేయడం జరిగింది. సో ఆ రెండింటిని యాడ్ చేస్తూ ఆ జననీ సురక్షకి ఇచ్చే 1,000ని ఈ పిఎంఎంవివై ఏదైతే ఉందో, ప్రధానమంత్రి మాతృత్వ వందా యోజన ఏదైతే ఉందో దానికి ఇచ్చేటటువంటి 5,000 కలిపి 6,000 ఇస్తున్నారు. దీన్ని కూడా మ్యాక్సిమం కొన్ని వెబ్సైట్లో NIC.  ఒక రిఫరెన్స్ వెబ్సైట్ చూసినాం, దాంట్లో అయితే 5,000. ఇప్పుడు ఏదైతే మనం ఆహార భద్రతా చట్టం లేదా వికీపీడియాలో అయితే 6,000 ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ క్వశ్చన్కి కూడా 6,000 5,000 రెండు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డదండి. ఎందుకంటే 2013 తర్వాత ఆహార భద్రతా చట్టంలో అమలు చేస్తున్నది, డైరెక్ట్గా 6,000 ఇవ్వడం జరుగుతుంది. కానీ దీన్ని సపరేట్ వెబ్సైట్కి వెళ్ళి వెతికినప్పుడు మాత్రం మాతృత్వ వందా యోజనకు యాక్చువల్గా గతంలో 5,000 ఉండే 2011 నుంచి, జననీ సురక్షణ యోజనకు కూడా 1,000 రూపాయలు ఉండే, రెండు కలిపి ఇప్పుడు 6,000 రూపంలో ఆహార భద్రతా చట్టంలో భాగంగా ఇస్తున్నారు అనేది ఇది చూడడం జరిగింది. కాబట్టి ఇది కూడా కొంతవరకు రెండు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది 63వ క్వశ్చన్కు సంబంధించిన సమాచారం. ఇంకొకటి, పిఎస్ సబార్డినేటట్టు పంచాయతీ సెక్రటరీ ఎవరికి సబార్డినేట్ అనే క్వశ్చన్ వచ్చింది. యాక్చువల్గా జనరల్గా ఇలాంటి పాలిటీ ఓరియంటేషన్ క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయంటే, ఇది పంచాయతీరాజ్ యాక్ట్లో భాగమే కావచ్చు. జనరల్గా ఇచ్చినది అయితే గ్రామ పంచాయతీ అని ఇవ్వడం జరిగింది. ఇవ్వాల్సినది అయితే వాస్తవానికి అకార్డింగ్ టు పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే 2018 ఉందో దాని ప్రకారం అయితే అధీన ఉద్యోగి కంపల్సరీ సర్పంచ్కే అవుతాడు. కాకపోతే ఇలా గ్రామ పంచాయతీ అనే పదాన్ని తీసేసి ఉప సర్పంచో లేకపోతే ఎంపీటీసో జడ్పీటీసో అన్న పెట్టినప్పుడు మ్యాక్సిమం సర్పంచ్ అయ్యేది. ఇలాంటి గ్రామ పంచాయతీ ఈ విధంగా అంటే గ్రామ పంచాయతీ అన్నప్పుడు కొంత ప్రజలకు బాధ్యత వహించాల్సిన ఓరియంటేషన్లో ఆలోచించాల్సి వస్తుంది. గతంలో రాష్ట్రపతి క్రింది వారికి బద్ధుడై ఉంటాడు అని అన్నప్పుడు భారత రాజ్యాంగానిక పార్లమెంట్కా అంటే భారత రాజ్యాంగం అని వస్తుంది. ఈ రాష్ట్రపతి క్రింది వారికి బద్ధుడై ఉంటాడు అన్నప్పుడు భారత రాజ్యాంగానిక ప్రజలకా అంటే ప్రజల ఆన్సర్ వస్తుంది. అంటే ఈ ఓరియంటేషన్ బేస్డ్ క్వశ్చన్గా తీసుకోవచ్చు. చూద్దాం ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇస్తారనేది వెయిట్ చేయాల్సి ఉన్నది. ఇది నా నాలెడ్జ్లో నేను మ్యాక్సిమం చాలా పుస్తకాలు రిఫర్ చేసి వెబ్సైట్లను కానీ వికీపీడియాను కానీ గూగుల్ రిఫరెన్స్లను కానీ ఎవరైనా పంపించిన మా మిత్రులు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించినటువంటి రిఫరెన్స్లను కానీ అన్నింటినీ విశ్లేషించిన తర్వాత ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందుకే లేట్ అయిందండి. 2-3 డేస్ కూడా ఆగి చేయడానికి కారణం ఏంటంటే, ఊరికే ఏదో వీడియో చేస్తున్నామంటే ఉత్తగనే వీడియో చేస్తున్నాం అనే ఉద్దేశం కాకుండా ప్రతిదానికి రిఫరెన్స్తో మీ ముందుకు రావాలన్న ఉద్దేశంలో ఈ వీడియో
తీసుకురావడం జరిగింది. ఇది 63వ క్వశ్చన్ సంబంధించిన ప్రధానమంత్రి మాతృత్వ వందా యోజన ఆన్సర్. ఇక 64వ క్వశ్చన్ ఈ పంచాయత్ సెక్రటరీకి సంబంధించి సబార్డినేటు ఎవరికి సబార్డినేట్ అనే క్వశ్చన్ సంబంధించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. అదేవిధంగా 37వ క్వశ్చన్ ఏంటంటే ఇన్కరెక్ట్ అబౌట్ మార్తాండం ఎక్స్పెరిమెంట్. ఇన్కరెక్ట్ మార్తాండం ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఏది ఇన్కరెక్ట్గా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. అయితే యాక్చువల్గా ఏదైతే 7వ రాజ్యాంగ సవరణ చట్టం ఉందో, భారత ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్కి ఇచ్చినటువంటి అత్యున్నత అధికారం ఏదైతే ఉందో, ఆ 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం తర్వాత ఈ మార్తాండం అనేది వచ్చి తమిళనాడులో కలిసిందండి. అంతకుముందు ఇది కేరళలోనే ఉంది. వాస్తవానికి 1921 వైఎంసిఏ ఆధ్వర్యంలో హర్బర్ట్ స్పెన్సర్ హచ్చా ఏదో పేరుంది, ఆయన ఎక్కడైతే ఈ కొంత పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఈ ఉపాధి అవకాశాలను తీసుకొచ్చే ఒక కొత్త ప్రయోగం చేసిర్రు. ఈ కొంత స్థానిక సంస్థలకు రిలేటెడ్గా సంబంధించిన మార్తాండ ప్రయోగం ఇది. ఆ మార్తాండం అనేది గతంలో కేరళ రాష్ట్రంలో ఉండేది, కానీ 1956 తర్వాత కొంత ప్లేస్ ఇప్పుడు తమిళనాడులో ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్తే కూడా తమిళనాడులోనే చూపిస్తుంది. కానీ ఈ మార్తాండ ప్రయోగం స్టార్ట్ చేసిన నాటికి మాత్రం ఇది కేరళలో ఉంది 1921లో. ఇది దెన్ ఆఫ్టర్ 1956 సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్, ఆ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఇటు కొంత ప్లేస్ వచ్చింది. కాబట్టి ఇది ఎవరైతే ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు ప్రొఫెసర్ తయారు చేసిన వాళ్ళు, వాళ్ళు తయారు చేసేటప్పుడు ఇది బహుశా ఇక్కడనే ఉంది అనుకొని తయారు చేసి ఉంటారు. లేకపోతే మార్తాండం అనేది అంతా కూడా ఎక్స్పెరిమెంట్ అనేది కూడా అంతా కూడా ఒక దగ్గర ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఒకసారి చర్చించవచ్చు. ఇది మన మార్తాండం అనేది కేరళ అని ఉంది కాబట్టి తమిళనాడు అని ఇస్తే సరిపోతుంది అనుకొని ఫ్లోలో ఇచ్చినట్టుంది. ఇది అండి ఈ 9 క్వశ్చన్లకు సంబంధించిన సమాచారం. మ్యాక్సిమం ఈ మార్తాండం అనేది అయితే ఆన్సర్ తీసేయడానికి లేకపోతే అందరికీ యాడ్ స్కోర్ రావడానికి అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ మిత్రులు ఎవరైతే గ్రామీణ ప్రాంతం అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి చేరే విధంగా మ్యాక్సిమం నాకు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 9K వరకు ఉర్రు, వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు మీకోసం ఇంకా మరిన్ని మంచి వీడియోలు, కొంత లేట్ అయినా ఇంకా మంచి వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇది అండి మీ బాలాజీ చిరబైనా.